హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితా వంటలు 3-2-1. ఈరోజు వీడియోలో చేదు లేకుండా రుచికరంగా కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ ఫ్రైని ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక 2-3 మంత్స్ వరకు ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు, కూరగాయలు లేనప్పుడు, టైం లేనప్పుడు జస్ట్ రైస్ పెట్టుకుంటే కాకరకాయ పొడితో చక్కగా అన్నాన్ని తినేయొచ్చు. చిన్న సైజులో ఉన్న కాకరకాయని తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకొని ఇలా రౌండ్ సైజ్గా కట్ చేసి, ఇలా కట్ చేసుకున్న కాకరకాయని మీడియం ఫ్లేమ్లో కూడా డీప్ ఫ్రైని చేసుకోవాలి. సో ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాస్త హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇందులో హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మెత్తగానే ఉంటుంది, కాకపోతే కలర్ వచ్చేస్తుంది, మెత్తగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా డీప్ ఫ్రైని చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు దీన్ని డీప్ ఫ్రైగా చేసుకొని ఒక బౌల్లో దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అదే బౌల్లో ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే వేరే బౌల్లో కూడా ఆయిల్ వేసేసుకొని దాన్ని 1/4 కప్పు దాకా పల్లీలు వేసుకొని ఇలా వేగేంతసేపు, వేగినాక మళ్ళీ దాన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. అలా వేగిస్తూ పల్లీలు మంచి కలర్ వచ్చేంతసేపు, లైటిష్ బ్రౌన్ అయ్యే వరకు పల్లీలని అలా వేగించుకోవాలి. వీటిని పక్కన బౌల్లో ఇందులోకి తీసుకున్నాక 1/4 కప్పు దాకా కరివేపాకు తీసుకొని అదే బౌల్లో వేగించుకోవాలి. ఆయిల్ తక్కువ ఉంటే మళ్ళీ కాస్తంత ఆయిల్ వేసుకొని మళ్ళీ అదే బౌల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ధనియాలు, ఈ జీలకర్ర మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కాసంత వేగాక మిక్సీ జార్లోకి ఈ ధనియాలు, జీలకర్ర అనేది మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాక చిన్న నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు వేసుకొని ఒక 10 గ్రామ్స్ అనుకోండి, 10 గ్రామ్స్ వరకు. అలాగే కొంచెం ఫ్రై చేసుకున్న కరివేపాకు పల్లీలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం కాదు, మనం ఫ్రై చేసుకున్న వాటిలో కొంచెం అందులో సైడ్కి పెట్టుకున్న దాంట్లో కొంచెం మిక్సీ జార్లోకి తీసుకొని, అలాగే 17-18 వరకు వెల్లుల్లి తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్పు దాకా కారం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కారం 1/4 కప్పు దాకా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని పట్టేస్తే ఇలా మనకి రుచికరమైన పౌడర్ రెడీ అవుతుంది. ఆ పౌడర్లోకి ఈ కాకరకాయను, పల్లీలు, కరివేపాకు సైడ్కి పెట్టుకున్న దాన్ని కంప్లీట్గా మిక్స్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై పొడి అనేది రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక మంచి టైట్ బాక్స్లో, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా బయట కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే అంటే ఒక 3-4 మంత్స్ వస్తుంది, బయట పెడితే 2-3 మంత్స్ వరకు మనకి వచ్చేస్తుంది. సో మీకు కనుక ఈ కాకరకాయ పొడి కారం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చేసుకున్న విధానం
మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.